రెండు ఐటమ్ చేయటమే, అది రారగత్త మాట్లాడండి ఒకసారి, చెప్తా ఏరియా వర్క్ వరకు చెప్తారు. మాట్లాడండి, ఇంట్లో ఉన్నారు, అక్కర్లా అక్కర్లా. అదేంటి ఇంటిపై వెళ్ళింది పాపం, పక్కన ఆటో ఉంది పక్కన ఆటో. ఏమవ్వలేదులే, నైటే చెప్పాము నేను, నైట్ కంప్లైంట్ ఇచ్చాను నాక. సమయాలు పుట్టినారా లేదు చెప్పా, బయటకి రావద్దని కిటికీల నుంచి ఫ్రీ షో మాకు. అపాచి ఆర్టీఆర్ పండుగ నా కొడుకు అంతమంది ఎప్పుడు ఎక్కడ దొరుకుతుంది అలాగ ముందు దొరుకుతుంది. ఇందాక నన్ను చూసి లాగా పెట్టారు ఇందాక, అయిపోయింది బండి. బండి సంఖ్య ఏం లేదు బండి. ఇలా అందరూ రేపు నుంచి కనిపించారు అబ్బాయి, ఇంకా చూద్దాం. ఏమో నేను కనుక పోలీస్ ఏంటి బాగుండే తెయ్యా. వీడియో తీ బ్రో, వీడియో తీ, నాకు వీడియో పంపదు చూపిస్తా రేపు స్వచ్ఛాలయంలో మంట కూడా ఉన్నా. అయిపోయింది పెట్రోల్ వెళ్ళింది ఇప్పుడు. అరే ఆగరా బాబు, నీ అమ్మ అది ఎప్పుడు పెళ్తుందని నా. ఏంటిది, అదేం కాదులే, ఇంట్లో పడుకున్నారు కదా అందరూ. మీ దగ్గర ఒకటి మీ పేరెంట్స్ భయం అంటే, ఎందుకంటే వాళ్ళు కింద ఉన్నారు కనిపిస్తారు. అదేం ఉండదు, హాస్టల్ పేరు చెప్తారంట. చేసిన ఫోన్ తప్పించుకున్నారు ఆల్రెడీ, వాళ్ళు ఆల్రెడీ కాల్ చేస్తున్నారు. నువ్వు రెస్పాండ్ నువ్వు చేసావు కదా, రెస్పాండ్ అవ్వాలి అప్పుడు. వాళ్ళు వాళ్ళు తప్పించుకున్నారు పోలీసులు ఆల్రెడీ. వాళ్ళు చేస్తుంటే ఫోర్లీ ఫ్రెస్ ఎవరు చేశారు, వాళ్ళు చేస్తున్నారంట ఆల్రెడీ. వాళ్ళు చేస్తుంటే కరెక్ట్ రెస్పాండ్ అవ్వలేదంట, కాబట్టి వాళ్ళు చేశారే అని అనుకుంటారు. అతను చెప్తున్నాడు సార్ నేను తన నుంచి కాల్ చేస్తాను, మీరు రెస్పాండ్ అవ్వట్లేదు అని చెప్పి చెప్పాడు. సీట్ కాలింది అది. అపాచి ఎవరు రావట్లేదంటే బయటికి జనం. మన వాళ్ళు పడుకునేది రెండింటికి లాక్డౌన్ అంతా.
అయిపోయిందా? పైప్ పట్టుకోవడం బెటర్ కిందకెళ్ళిన పదండి, ఇంక చేసేదేం లేదు.